చాలామంది నిరుపేదలకి కడుపు నిండా భోజనం అయితే లభిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్న పథకాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట చెమ్మలను కూడా యాక్టివేట్ చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికే 2 నెలలు పూర్తి కావస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఎలక్షన్కి ముందు ఇచ్చిన 6 పథకాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ పథకాలను పూర్తి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ఇక ఆగస్టు 15న అయితే 3 పథకాలని మనకు అందించాలనే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం ఉందండి. ఆగస్టు 15 రోజు అన్నా క్యాంటీన్ ఒకటి, అలాగే తల్లికి వందనం, లేడీస్కి సంబంధించి ఫ్రీ బస్ ఒకటి, ఈ 3 కూడా విడుదల చేస్తారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఈ అప్డేట్ ప్రకారం మనకు ఈ 3 కూడా మంచి పథకాలనే చెప్పుకోవచ్చు. సో అన్నా క్యాంటీన్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ అయితే అన్నా క్యాంటీన్ చాలామంది నిరుపేదలకి కడుపు నిండా భోజనం అయితే లభిస్తుంది. ఎంతోమంది రోడ్ల మీద భిక్షాటన చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకైతే వేడివేడిగా వాళ్ళకి వేలకి అంత భోజనం అనేది లభిస్తుంది. 5 రూపాయలతోనే వాళ్ళు కడుపు నిండా భోజనం చేయొచ్చు. అలాగే ఉదయం టిఫిన్ కూడా ఉంటుంది, శుభ్రంగా వాళ్ళకి 2 పూట్ల భోజనం హ్యాపీగా తినొచ్చు అన్నమాట. అంతేకాదండి, కూలి పని చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి సమయానికి వాళ్ళు క్యారేజ్ అనేది తెచ్చుకోలేని సమయంలో అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళేసి 5 రూపాయలు ఇచ్చారంటే హ్యాపీగా భోజనం అనేది తినేసేయచ్చు. జాబ్ చేసుకునే వాళ్ళకి అప్పుడప్పుడు మిస్టేక్లు మనకు క్యారేజ్ అనేది అందుబాటులో లేకపోయినా కూడా అలాంటి వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్కి వెళ్ళి హ్యాపీగా భోజనం అనేది చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ ఒకప్పుడు అన్నా క్యాంటీన్లో చూసున్నాను అనమాట. సో ఇలాంటివి పథకం అయితే అందరికీ కూడా చాలా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ పథకం అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. వచ్చేసి ఫ్రీ బస్ అండి, ఇది లేడీస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, బిజినెస్ చేసుకుంటారు కదా చిన్న చిన్న వ్యాపారస్తులు, అంటే టౌన్కి వచ్చి పూలు పళ్ళు ఇలాంటివి అమ్ముకునే వాళ్ళు, లేడీస్ ఎంతోమంది ఆటోల్లో సమయానికి రాలేక అంతంత ఛార్జీలు ఇచ్చేసి ఆటోలో రావాలంటే చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు ఇంత కష్టపడి ఆటోలో వచ్చినా కూడా ఆటోలకే సరిపోతుంది వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా కూడా. సో కాబట్టి ఇలా ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళకి కొంచెం అనేది బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ పథకం కూడా ఆడవాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక 3వది వచ్చేసి మన తల్లికి వందనం అండి. ఈ తల్లికి వందనం అనేది కూడా చదువుకునే విద్యార్థులకైతే చాలా యూస్ అవుతుంది. తల్లికి వందనం పథకంలో చదువుకునే పిల్లలకి, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటారో అంతమందికి సంవత్సరానికి 15,000 చొప్పున మన గవర్నమెంట్ అయితే మనకు అందించబోతుంది. మన టీడీపీ ప్రభుత్వం ఈ విధంగా తీసుకొచ్చిన ఈ 3 పథకాలు అయితే ఆగస్టు 15 రోజున మనకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. సో మన టీడీపీ ఆంధ్ర ప్రభుత్వం అయితే మన కోసం చేసిన ఈ 3 పథకాలు కూడా అందరికీ యూస్ అవుతాయని అనుకుంటున్నాను. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. శుభ్రంగా భిక్షాటన చేసేవాళ్ళు భిక్షాటన అనేది మానేసి అన్నా క్యాంటీన్లో హ్యాపీగా 2 పూట్ల భోజనం అనేది చేసేయచ్చు. అలాగే లేడీస్కి రిస్క్ అనేది లేకుండా, ఎక్కడ కూడా కష్టం అనేది లేకుండా ఫ్రీ బస్సుల్లో వాళ్ళు హ్యాపీగా జర్నీ చేసేయచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఇక తల్లికి వందనంతో పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళు చదువు అనేది కొనసాగించారనమాట. చూసారు కదండి, ఈరోజు మన వీడియోలో ఆంధ్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 పథకాలను అప్డేట్ అయితే మనం అందరికీ అందించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బై ఫ్రెండ్స్.